విశ్వజ్ఞ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నమో విశ్వకర్మణే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. జై గురుదత్త. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వకర్మ భగవానుని షోడశ కళల గురించి, విశ్వకర్మ జాత్యోద్ధారక కీర్తిశేషులు ఆచార్య చిలుకూరి వెంకటప్పయ్య గారి రచన తెలుసుకుందాం. నిత్యశుద్ధ బుద్ధ సర్వవ్యాపక చైతన్యమే నిరాకార విశ్వకర్మ పరమాత్మ యథార్థ స్వరూపము. ఈ సమస్త సృష్టి రచనార్థము స్వయంభూ విశ్వకర్మగా విరాట్ పురుషునిగా అవతరించుట చేత ఆయనను విరాట్ విశ్వకర్మయని మనము స్తుతించుచున్నాము. భూర్భువసువరాది సకల లోకములను తన దేహమునందే ధరించి విశ్వమంతయు వ్యాపించియున్న ఈ విరాట్ పురుషుడు షోడశ కళా సమన్వితుడని ప్రశ్నోపనిషదాదులు ప్రస్తావించియున్నవి. విరాట్ పురుషుని 16 కళలేవియో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురుషునకు 4 దిక్కులు 4 కళలు కనుక నలుదిక్కులయందు ప్రకాశించుచున్నాడు. భూమి, సముద్రము, అంతరిక్షము, ద్యులోకము ఈ 4 ఆయన కళలు. ఆయన సర్వవ్యాపకుడు, సమస్త లోకములను తనయందే ధరించియున్నాడు. అగ్ని, సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు, విద్యుత్తు ఈ 4 పరమేశ్వరుని 4 కళలు కనుక ఆయన జ్యోతిర్మయుడు మరియు పరంజ్యోతి స్వరూపుడు. మనస్సు, నేత్రము, శ్రోత్రము, ప్రాణము ఈ 4 ఆ పరమ పురుషుని 4 కళలు. ఆయన ముఖ్య ప్రాణస్వరూపుడు కావున జీవుల అంతరాత్మగా విరాజిల్లుచున్నాడు. మొత్తము 4×4=16 16 కళలు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానునివే. ఈ విధముగా 16 కళలతో ప్రధాన ప్రకృతిని, మాయాశక్తిని తన ఆధీనమునందుంచుకున్నట్టి విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు విశ్వమును సృష్టించి ప్రజాపతియను పేర ఈ సమస్త సృష్టిని శాసించు ఆ తండ్రిని అనునిత్యము ధ్యానించువారే ధన్యులు. ఓ విశ్వకర్మ పరమేశ్వర, నీవు సర్వజ్ఞుడవగు హిరణ్యగర్భుడవు, పంచభూతములను సమస్త దిశలను శాసించువాడవు, పరమాత్మవు, పృథివీ ఆకాశములను అతిక్రమించినవాడవు, సర్వవ్యాపకుడవు. నా ఆత్మగానున్న పరమాత్మవు నీవే. నమామి విశ్వకర్మాణాం ప్రజాపతి రవ్యయం. ఓం నమో విశ్వకర్మణే. కీర్తిశేషులు ఆచార్య చిలుకూరి వెంకటప్పయ్య గారి రచన. గురుతుల్యులు, కీర్తిశేషులు ఆచార్య చిలుకూరి వెంకటప్పయ్య గారి పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తూ ఈ వీడియోను వారికి అంకితమిస్తున్నాను.